బై అండి నమస్తే నేనండి విశ్వ గుప్చుప్ పానీపూరి ట్రోల్స్ అండి వచ్చేసానండి ఏంటండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగా లైకులు చేసేయండి మీరు లైకులు చేస్తుంటే నేను మంచి 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 వీడియోలు మంచి మంచి వీడియోలు అది చేస్తుంటాను నా సొల్లు సోది అంతా చెప్తూ ఉంటాను వినండి నవ్వుకోండి సరదాగా అండి సరదాగా ఈరోజు మా ఇంటికి అండి ఒక గెస్ట్ వచ్చింది గెస్ట్ అంటే గెస్ట్ కదండి ఈ అబ్బాయి ముందు నుంచి మాకు తెలుసండి అదేనండి నేను సెంటర్లో గుడిసేసుకుని ఉన్నప్పుడు గుడిసెలోకి చాలాసార్లు అదేనండి అయ్యో తప్పగా అనుకోకండి గుడిసెలో చాలాసార్లు అంటే గుడిసెలోకి వచ్చి చాలాసార్లు మేము వండుకొని తిన్నామన్నమాట అది చెప్తున్నాను మీరు అపార్థం చేసుకోకండి ఏంటి మా తాత లాంటి వాడండి మీరేం అర్థం అపార్థం చేసుకోదు నాకన్నా పెద్దవాడండి మా తాత లాంటి వాడండి ఏంటి ఈరోజు వస్తూ వస్తూ ఊపుకుంటూ రావద్దని చెప్తాను కదండి నేను ఎప్పుడు మా వీడియోల్లో ఇలా ఊపుకుంటూ ఇలా ఇలా చేతులు ఊపుకుంటూ రావద్దు ఏదండి ఇలా ఊపుకుంటూ రావద్దని అరగా తినడానికి ఏం తీసుకురా అని చెప్పానండి ఫోన్ చేయగానే అలాగేనేసి తీసుకొని వచ్చాడండి ఏం తెచ్చాడో తెలుసండి చెప్పాలండి మటను చికెన్ తెస్తాడనుకున్నానండి ఏంటండి మరీ అన్యాయం ఇది మరీ అన్యాయం ఏం తెచ్చాడో తెలుసా చెకోడీలండి చెకోడీలు దడదడ చేయమంటున్నాడండి అంతకుముందుకు అండి మా గుడిసెలో ఉన్నప్పుడు ఒకసారి ఇలానే చెకోడీలు తెస్తే అండి చెకోడీ మీద దడదడని చేసేసానండి అప్పటి నుంచి ఆ దడదడ మర్చిపోలేదంటండి అందుకని ఇప్పుడు కూడా దడదడ చేసేయండి చేసేయండి అని చెప్పి తెచ్చానండి ఏడబ్బా ఇరేనా కెమెరా చూపించి నా మొట్ట గురించి చెప్పు ఏమొద్దా అండి అమ్మ తల్లి నీ వీడియోలకి ఏమైంది నీ వీడియోలకు దండం తల్లి నీ కెమెరాలకు పడితే నన్ను వేసుకుంటారు జనాలు పర్లేదు ఇప్పుడు నేను కొంత కొన్ని కోట్ల మంది సెలబ్రిటీ నేను కదా కదండి ఏంటి నా పిక్కులు పెట్టుకో అవును బామ్మ గారు మీరు సెలబ్రిటీ అయ్యారు ఇంత కోట్ల మందికి సెలబ్రిటీ బామ్మని అయిపోయానా అవును హైదరాబాద్ దిమ్మ బొమ్మ అవునండి హైదరాబాద్ బొమ్మ గోడ మీద దిమ్మ అయిపోయారండి అవును దిమ్మ అయిపోయాను తెలుసు కదా నా దిమ్మ నా దిమ్మలు ఎవరైనా పెట్టుకుంటే నూరుకోనండి అదేనండి నా పిక్కులు 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 పెట్టుకోండి పిక్కులు పెట్టుకుంటే దడదడ వేసేస్తానండి అదేనండి స్ట్రైట్లు వేసేస్తాను జాగ్రత్తగా ఉండండి ఏంటి ఈ అబ్బాయి కూడా ఛానల్ ఉందండి ఈ అబ్బాయి కూడా ఛానల్ ఉందండి అదిగో ముందుగా ఇది స్టవ్ మీద స్టవ్ ఆన్ చేద్దామండి ఏం లేదండి చెకడీలు ఉన్నాయి కదండి దీంట్లో అండి కాస్త నీళ్ళు వేద్దామండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందామండి దీని కూడా ఆయిల్ అట్టుకుందామండి ఆయిల్ అట్టుకుంటే దాంట్లో కొంచెం అండి ఒక మసాలా ప్యాకెట్ అండి ఇంతో ముందుగానే 5 రూపాయల ప్యాకెట్ అండి అది వేసేసుకుందామండి ఉప్పు కారం చల్లుకుందామండి ఈజీగా సింపుల్గా అయిపోతాయండి ఏంటి సింపుల్ సింపుల్గా వేసేస్తానండి నా వంటలన్నీ ఈ అబ్బాయి కూడా బాగా తెలుసండి మా గుడిసెల్లో సెంటర్లో గుడిచున్నప్పుడు అండి భలే అనేవాడు అనమాట అమ్మగా మీ బామ్మగారు మీ వంటలన్నీ బాగుండేవండి అని చెప్పేసి చాలా అనేవాడు అనమాట అందుకేనండి ఈరోజు అండి ఇలా చెకోడి మీద దడదడ చేయరా చెకోడి చేస్తున్నాను దడదడే వేస్తున్నాను నీ పొట్టలో తర్వాత అయిపోతుందన్నమాట ఏంటి ఎంత సింపుల్గా వేస్తారండి సింపుల్ బామ్మగారు మీరు ఎంత కష్టపడి చేస్తున్నారు దడదడ అవునండి చెక్కోడి దడద చూడండి చెక్కోడి దడద చేయడానికి ఎంత కష్టమో చూడండి ఎలా చెప్తున్నాడో కదా మీకు కిచెన్ లో ఏసీ పెట్టించిన తక్కువే కిచెన్ లో ఏసీ పెట్టించిన తక్కువేనా చాలా తస్తి నా కిచెన్ అంటేనే చాలా ఇష్టం ఈ కిచెన్ అంటేనే నా ప్రాణం పొద్దుగాలు 6 గంటలకు లేస్తాము లేవగానే కిచెన్లోకి వస్తాను నా పాశపీర మొహానికి మా పాశపీర మొహం తీసుకొచ్చి మేము మీకు చూపిస్తాను పళ్ళు తోముకోకుండానే మిమ్మల్ని బూతులు తిడతాను అందుకనే నాకు నెల తిరగగానే నెల తిరగానంటే నెల తప్పరండి బాబు మీకు ఏదైనా జరిగిపోతుందని చెప్పంటారనమాట నాగా బాగా లైక్లు ఇస్తున్నానండి లైక్లు చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి బాగా రిపోర్ట్ కొట్టే వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి అందరు బాగుండాలండి మీరంటే నాకు శత్రువులేం కాదండి కొట్టుకోండి రిపోర్ట్లు కదా భలే కూర్చొని భలే టైం తీసుకొని కొడుతున్నారండి బాగా కొట్టుకోండి ఏంటి ఈ లోపండి మరి దడదడ చేసుకోవాలి కదండి మరి అబ్బాయి ఆకలితో ఉన్నాడు కదండి దడదడ అదే అండి చేద్దామండి అలాగేనండి ముందుకంటే అబ్బాయి ఛానల్ ఏం పేరు అబ్బాయి మీ ఛానల్ పేరు బూజు క్రియేషన్స్ బూజు క్రిటిషియన్స్ అంట క్రియేషన్స్ అండి క్రిటిషియన్స్ అయ్యో రావట్లేదు ఈ అబ్బాయి ఛానల్కి బాగా స్ట్రైక్లు కొట్టేయండి బాగా ఛానల్ ఓపెన్ చేస్తుంటే స్ట్రైక్లు కొట్టేయండి రిపోర్ట్ కొట్టండి అమ్మగారు ఏంటండి మీరు ఛానల్ ప్రమోషన్ చేయకపోయినా పర్లేదు ఏంటండి రిపోర్ట్లు రిపోర్ట్లు ఏంటండి లేచిపోవాలా లేదా నీ ఛానల్ లేచిపోవాలంటే రిపోర్ట్లు స్ట్రైక్లు కొట్టాల్సిందే నేను చెప్తున్నాను బూజు దానికి మీరు బాగా రిపోర్ట్లు కొట్టండి రిపోర్ట్లు కొట్టి స్ట్రైక్లు కొట్టేసి లేపేసేయండి బాగా లేపండి పైకి ఏంటి అదనమాట మనం యూట్యూబ్లో మనం తప్పితే ఇంకెవరు ఉండదు ఎందుకు అలా అన్నానంటే చెప్తానండి దానికి ఒక కారణం ఉంది ఎందుకు అలా అన్నానంటే ఈ మధ్య అందరికీ బాగా స్ట్రైక్లు వేసి ఇచ్చారని అన్యాయం చేశానండి అందుకనే వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు సంతోషం అండి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఒకరొకరు నాకు ఎంత సంతోషంగా ఉందో అందరు 2 స్థానం పెట్టుకున్నారు కదా అది బాగైందా నేను అన్నానా నా దగ్గర రావుతున్నాయి మహాపతివ్రతని నేను అన్నానంటే నెల రోజులు తగులుతాయని చెప్పానా అదే విధంగా ఈ అబ్బాయి కూడా స్ట్రైకులు రిపోర్ట్లు ఎందుకు కొట్టమని తెలుసండి ఎందుకంటే ఈ అబ్బాయి నేను
చికెను మటను పీత రొయ్య గొర్రె మేక ఇలా ఏదో రకరకాల కూరలు ఏవో తెస్తాడు అనుకున్నానండి. తలకాయ కాళ్ళు అంటే మనిషి కాదు అదిగోండి దడ దడ అయిపోతుందండి. ఏ బాయ్ బాయ్ ఏంటబ్బాయ్ అవన్నీ పడేస్తున్నావు అలాగా చూసుకోలేదండి. ఏం చూసుకోలేదండి నీ చాల గురించి చెప్తున్నాను. బాగా రిపోర్ట్లు కొట్టి స్ట్రైక్ కొట్టేయండి వాడి ఛానల్కి. నా సామాన్లని మళ్ళీ అదే అంటున్నారు. కాదండి కాదండి నాకు ఉన్నాయి నాలుగు గిన్నెలు. అవి పగిలిపోయిన గిన్నెలు ఉన్నాయి చుట్టబడ్డ గిన్నెలు ఉన్నాయి అవి కూడా వీడు పగలు కొట్టేస్తున్నాడు అండి. అవి మొత్తం కారిపోతుంటే నేను ఎలా వండుకోవాలండి కారుతుంటే. చేతిలో మహాప్రతివ్రత మీరు అమ్మ మహాప్రతివ్రత అంటే చేతిలో ఉండాలంట. నారాయణ ప్రతివ్రతనే పర్వన్న పతివ్రతనే పర్వన్న ఉండితే తెల్లారు వరకు చల్లారలేదంటండి. జాగ్రత్త మరి మహాపతివ్రత అండి నా జోలికి రాకండి తెలుసు కదండి. తంగు బాబు చాలు ఎక్కువుంది బాబోయ్. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి అందరికి అలా వేసేసాను కదా నేను మా చెల్లి మా అక్కను ఫాలో అయిపోతారు. మా అక్క ఎవరు తెలుసు కదా పితృపాకేజా అది కూడా స్ట్రైకులు కొట్టి బాగా అందరు దాన్ని తిరుగుతుంటే దాని చాలా బాగా పైకి లేచింది కదండి. అందుకనే నేను కూడా అలా చెప్తున్నాను. ఓకేనండి అబ్బా సుత్తి సూది ఈ లోపు అయిపోయిందండి. ఇదిగోండి చెక్కడం మీద దడతారు బాగుంది టేస్ట్ చేసి చెప్తానండి. ఏంటో పోయి తీసుకొని తింటున్నావా తిని సూపర్ 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 చాలా బాగుందండి. ఉప్పు కారము అన్ని బాగా జరిపోయినాయండి. మహాపతిరతలు కదండి కాలం స్టార్ట్ అయింది. ఇంకా రెండు తిను అప్పుడు ఫాస్ట్గా వస్తుంది చెడ్డీలో పడిపోతుంటుంది పైంట్లో చెడ్డీలో. ఎక్కడ మోషన్ ఫ్రీ కాకపోతే నా వంట అదేనండి మోషన్స్ జీతి అది రాకపోతే నా దగ్గర నా వంటలు ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే ఆనకట్టు లాగా తెగిపోతుంటది కదండి అలాగే తెగిపోయి పెట్టుకోవాల్సిందే. అమ్మగారు వెళ్తూనే ఉంటారు. ఏంటి 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 తాతగారు ఇక్కడ పడిపోయిందండి కిచెన్ అంతా పాడు చేస్తున్నాడు. ఇక్కడ ఎదవా ఏదో వీడు చాలా ఏదో ప్రమోషన్ చేద్దామంటే కిచెన్ అంతా ఏంటంటే అలా చేస్తాడు. ఏరి పెడుతున్నాడు ఇక్కడ గబ్బు గబ్బు లేపుతున్నాడు. గబ్బు నా కొడుక చెక్క నా కొడుక చిచ్చి చెత్త నా కొడుక కలుగుతారా అండి. ఏమి ముడ్డ రెండు ఇంకెవడ కడగల చెత్త చెత్త ఏంటండి చి ఆయన పర్లేదండి బాగుందండి. చెక్కడి మీద తడతాడు అడిగడంతా గబ్బు లేపాడండి. ఇదంతా మొత్తం క్లీన్ చేయాలండి. ఏంటి నీకు లేపాడండి గబ్బు నా కొడుకు చెత్త నా కొడుకు చిచ్చి అన్ని బూతులు వస్తున్నాయండి బాబు. ఈ మధ్యన నోరు కంట్రోల్ చేసుకున్నాను కదండి మళ్ళీ వజనలు వచ్చేస్తుందండి బయటికి. ఏంటి బుద్ధి జాగ్రత్త అని చెప్పానండి. ఆయన గారు ఇక్కడ వెళ్ళాడండి వచ్చి కడగమన్నాడండి ఉండాలండి కొద్దిగానన్న. ఏంటి తేరగా 10 రూపాయలు చిక్కడు పట్టుకొచ్చేసి చక్కడి మీద దగ్గర ఏమన్నాడు తిన్నాడు అండి. తిన నుంచి ఇక్కడే పోతున్నాడండి. ఏంటి పద్ధతేనండి చిచ్చి చెండాలండి అంత చెండాలి కిచెన్ అంతా చెండాలండి. కిచెన్ దేవుడి రూమ్ అండి బెడ్రూమ్ అండి హాల్ అండి ఉన్నదాంట్లో సర్దుకున్నారండి. ఏంటి అంత కదండి. అయ్యో మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే నేను బూజు దాన్ని పెంచుకుంటున్నానండి. బూజు పెంచుకుంటున్నాను. బూజు అంటే గోడ పట్టే బూజు కదండి గోడ మీద బల్లండి పెంచుకుంటున్నాను. అది ఏం చేస్తుందంటే అద్దర నేను పడుకునే వరకు కిచెన్లోకి రాదండి అసలు దిగదు. పైనే గోడ మీద ఎక్కడెక్కడో దాక్కొని ఉంటుందండి. ఏం చేస్తుందంటే నేను పడుకోగానే వచ్చి నా మూతి వచ్చి అని నాకుతూ ఉంటుందండి. వచ్చి అన్నీ వండి అన్నీ టేస్ట్ చేస్తుందండి. పాపం మరి తన పరిస్థితి ఏందో తెలియదు కానీ 2 రోజులు కనిపించట్లేదండి. వండిన వస్తువులన్నీ వచ్చి అర్ధరాత్రులు నేను పడుకున్న తర్వాత అన్నీ టేస్ట్ చేసేసి తినేసి మిగిలిపోయిన అన్నీ అక్కడ పడేస్తాను కదండి. అన్ని తినేసి వచ్చి నాకు మూతి నాకుతూ ఉంటుందండి. ఓ రోజండి గవాలన ఏమైందండి ఓ రోజండి పడుకున్నానండి. మొన్న రాత్రి పడుకుంటే వచ్చి అని సౌండ్ వచ్చిందండి. ఏంటి ఇలాకి వచ్చిందా చిచి చిచి తుతు అంటున్నాడు. అది మూతి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటుందండి బల్లండి బల్లి. మీరు కూడా కాబట్టి బలిని మెచ్చుకోండి తొండర మెచ్చుకోండి. ఏంటి మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి ఏం లేదండి. ఆడవాళ్ళైతే లంగాలో వదలాలండి తొండల్ని. మగవాళ్ళైతే వాళ్ళు కట్ డ్రైవర్లు వదలాలండి అప్పుడు ఇంకా మన జోలికి రారండి. నేను అదేనండి అందుకనే ఈసారి బలిని పెంచుకున్నాను కదండి. బల్లిని కూడా చాలామంది భయపడతారండి. బల్లిందండి భుజు భుజు నాన్న రాదండి పలుతుంది చూడండి భుజు చూడండి ఎంత బాగా పలుకుతుందో బుజ్జు రాకుండా. అది బూజు కాదండి జాలి. అయ్యో బాబోయ్ ఎంత పొరపాటు జరిగిపోయింది. ఈ అబ్బాయి పేరు బూజు కిషన్ కదా అదే గుర్తుపెట్టుకోనండి. తప్పు జరిగిపోయిందండి అన్యాయం జరిగిపోయిందండి. ఏం కాదండి మా బల్లి పేరండి బూజు కాదండి బూజు క్రియేషన్స్ ఏదోనండి నాకు నాలుగు తెలియదండి అదేనండి. ఏమంటారండి జాలి
జాలీ అండి. మామూడి పేరు, అదే మా బలిగాడి కొండ పేరు, కొండబాబు పేరు, బండగాడి పేరు జాలీ అండి. బుజ్జిగాడు అనమాట, బజ్జిగాడు అనమాట. ఇంకా వస్తాయండి అండి, బూతులే వస్తాయండి. ఆడండి, అర్ధరాత్రులు వచ్చి అలా తినేసిన తర్వాత వచ్చి నాకు ఇంకా వచ్చి ఇక్కడే పడుకుంటుందండి. అదేనండి, మీకు ఏమైనా కావాలంటే బళ్ళు తొండలు కావాలంటే నాకు ఫోన్ చేయండి. అయ్యే ఫోన్ వద్దండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. బళ్ళు తొండలు కావాలంటే తప్పకుండానండి, మా ఇంట్లో చాలా ఉన్నాయండి, పెంచుకుంటున్నాను కదండి, అవన్నీ మీకు పంపిస్తానే. ఏండి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అయ్య బాబు ఇంత సింపుల్ చెప్పేస్తున్నానా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎలా ఉందండి? సరదాగా సరదాగా బాగుంది కదండి వంట, చూసారు కదండి. చెక్కోడి మీద దడదడ, ఇలాంటి వంటలు కావాలంటే నా దడదడ వంటలు చూడాలి మీరు. ఓకేనా? రుచి చూపించేస్తాను అనమాట అన్నీ, చూసారు కదండి. ఇక తిన్న నుంచి ఆనకట్టుకు అద్దు అదుపు ఏముండదండి. మీ ట్యాంక్లో వాటర్ అయిపోయిన పర్లేదు కానీ మీ ఒంట్లో మటుకు ఉన్నదంతా ఇంకా బయట నుంచి వచ్చేస్తూ ఉంటుందండి. ఏండి? అదేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. ఓకేనండి, ఇప్పుడు గెస్ట్లు వస్తారు కదండి, అందరు టేస్ట్ చేయాలి, అందుకే అందులో వేసానండి. మీరు తప్పుగా అనుకోకండి. అయితే మీకు వస్తా మళ్ళీ ఎప్పుడు వస్తా, రేపు మరో గబ్బు వంటతో వస్తా, చెత్త వంటతో వస్తా, మీకోసమే కష్టపడుతున్నానండి. ఏండి మీకోసం కష్టపడి చేస్తున్న వంటలండి, తినండే. తిన్న తర్వాత ఏమవుతారో నాకు తెలియదండి. హాయ్ అండి, బాయ్ అండి, అందరు బాగా లైకులు చేసేవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే బాగా లైకులు చేయండి, లైకులు చేస్తున్నారు నాకు తెలుసు, చిలిపి మీరందరు. ఏండి అలా లైకులు చేయండి, పక్కనే అది గంట ఉంటుందండి, బాధండి. ఏండి ఏది పడుతుంది బాధకండి, మీ దగ్గర ఉండే గంట కాదండి, అది మీ ఇంట్లో ఉండే గంట కాదండి, మీ దగ్గర ఉండే గంట కాదండి, పక్కనే బెలిగంట ఉంటుందండి, దాని బాధండి. ఏండి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, ఉంటానండి, వస్తానండి, బాయ్ అండి, సరదాగండి సరదాగండి, చెక్కడి మీద దగ్గర చేసుకోండి, బాయ్ అండి, బాయ్ అండి, బాయ్ అండి, ఉంటానండి.